నమస్కారం ప్రజలారా, వైఎస్ జగన్ అలియాస్ ఎన్సీబీఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్య అంటే మా అన్న 2019 నుంచి 2024 వరకు మా అన్న అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా అంటే మేము ఇచ్చిన హామీలు కానీ మేము నెరవేర్చినటువంటి హామీలు మేము అసెంబ్లీలో చేసినట్టు, ఇప్పుడు ఓన్లీ కేవలం నేను అసెంబ్లీలో జరిగిన దాని గురించే మాట్లాడతా. అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏదో మా అన్నకి ఏదో పెద్ద డ్యామేజ్ జరిగిందని, ఏదో పెద్దది పెట్టినారని ఎత్తినని ఏదో రకరకాలుగా అన్నారు. కాబట్టి చెప్తాను నేను, ఈ మొన్న ఏమి జరిగింది అసెంబ్లీలో, ఏంది కథ అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసెంబ్లీలో దుర్భాషలు ఆడినాడు, ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు, ఏ విధంగా ఆయన భాష ఏ విధంగా అంటే, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మా పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులైతేనేమి, మాజీ మంత్రులైతేనేమి భాష మాట్లాడినటువంటి భాషా విధానం, అదేవిధంగా చూసుకుంటే ప్రతిపక్ష నాయకుల గొంతుని ఏ విధంగా నొక్కేటువంటి ప్రయత్నం చేశారు అప్పటి మా ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఏ రోజైనా సరే ఇటువంటి పదజాలం వాడకూడదు మీరు, ఇది శాసనసభ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా చూసేటువంటి సభ, మనం ఇటువంటి భాష మాట్లాడకూడదని ఏ రోజు కూడా ఆయన వాళ్ళను హెచ్చరించినట్లు కానీ లేదు మందలించడం కానీ ఏనాడు కూడా జరగలేదు, మనం ఇప్పుడు కూడా చూడలేదాన్ని. అంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాషా విధానం చూసినప్పుడు ఈయన చిక్కటి చిరునవ్వుతో నవ్వి పరవశించిపోయేటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నాటి రోజు గతంలో మేము చంద్రబాబు నాయుడు గారిని 7 పదుల వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ గేట్ నుంచి నడిపించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఈరోజు చూసుకుంటే ఎటువంటి ద్వేషం, ఎటువంటి కోపతాపాలు మనసులో పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మా అన్నకు జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ రోడ్డు దాకా కూడా ఆయన వెహికల్ని రానివ్వటం, మెయిన్ గేట్ నుంచి ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించటం, ఎక్కడా కూడా ఆయనకు భద్రత లోపం తెలియనియకుండా జగన్ అన్నకు సెక్యూరిటీ ఇవ్వటం అయితేనేమి, అంటే గతంలో మనకు సిగ్గు మానము లేకుండా అంతటి పెద్ద ఆయన అక్కడి నుంచి మెయిన్ గేట్ దగ్గర నుంచి అసెంబ్లీలోకి నడిపించినాం. కానీ ఈరోజు మనకు మెయిన్ గేట్ దాకా, మెయిన్ డోర్ దాకా ఆయన మనల్ని ఆయన అనుమతి ఇవ్వటం చాలా సంతోషం, చాలా సంతోషం. మా పార్టీ తరఫున, మా అన్న తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తా ఉండ. అదేవిధంగా చూసుకుంటే అంటే మన అన్నకి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అనేదాన్ని కూడా ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే, మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం, అవకాశం ఇచ్చిన అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేసి, మనం ఇటువంటి లంగా పనులు ఇంత ఎర్రి పనులు చేసినాము, మనం దేనికైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంత గౌరవం ఇచ్చినారు, ఎక్కడా కూడా ఆయన మనసులో పెట్టుకోకుండా మనం ఆయన్ను అనరాని మాటలు మాట్లాడినాం, ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడినాం, చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడినాం, వీటన్నిటికీ కూడా ఎక్కడ ఆయన వాటిని మనసులో పెట్టుకోకుండా రాజ్యాంగం పట్ల, అదేవిధంగా మనం అంటే మన రాజ్యాంగం వేరుంటుంది, మా రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం ఉంటుంది, ఆయన ఏ విధంగా మా జగనన్నను గౌరవించినాడు అనేది ఒకసారి చూస్తే నాకు చాలా మార్పు నాలో కూడా కలిగినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా చూసుకుంటే జగనన్న దేనికైతే ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఈ యొక్క అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం, అసెంబ్లీలో ఎక్కడైనా సరే మా వాళ్ళు అంటే మా వాళ్ళు ఉంటే, మా పార్టీ వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు, మిమ్మల్ని హేళన చేసే వాళ్ళు అయ్యిండు, ఇప్పుడు ఉన్నటువంటి ఆడదా ఆంధ్రం టీం ఏదైతే ఉన్నదో 11 మంది, మీకున్నటువంటి 160 మంది మీకున్నారు, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నను హేళన చేసి మాట్లాడటం కానీ, Y0 175 అని కానీ, 30 సంవత్సరాలు మీరే ఉంటారు అని ఎట్టబింది జగన్ గారు అని కానీ,
ఏ ఒక్కరూ కూడా విమర్శ అనేది చేయలేదు. అంటే మీ పార్టీ మీ కూటమిలో ఉండేటువంటి అసెంబ్లీలో ఉండేటువంటి మీ సభ్యులందరూ కూడా ఏ విధంగా కట్టుబడి ఉన్నారు, ఏ విధంగా మీరు మీ యొక్క ప్రణాళికను ఏ విధంగా రూపుదిద్దుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న, జగనన్న నేను ఒకటే చెప్పగలుగుతాను నీకు, చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలా, ఎన్నో నేర్చుకోవాలా. అదేవిధంగా నువ్వు ఆడ వండుకుంటా ఇన్ని రోజులు మనం ఏ రోజు కూడా పులివెందులకు పోయినటువంటి దాఖలాలు లేవు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ఐదేళ్ళు మనం ఏమి పెరిగి కట్టలు కట్టినో పోకపోయినప్పటికీ నిన్న పులివెందులకు అవుడా అవుడిన పోయి ఆడవాళ్ళు రాళ్లతో కొట్టి అద్దాలు పగలు కొట్టి మన పార్టీ కార్యకర్తలే, మన రక్త సంబంధమే, మన ఊర్లోటువంటి ప్రజలే, వాళ్ళ దగ్గర కూడా మనం తన్నులు తినాల్సినటువంటి కర్మ పట్టింది మనకంటే. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎటువంటి రాగ ద్వేషాలకు కుట్రాలకు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి నటించి అట చేసేటువంటి మనిషి కాదు. మనమైతే చెయ్యికి చెయ్యి కాలు కాలు తలక తల అనేటువంటి రాజారెడ్డి సిద్ధాంతంతో మనకు ముందుకు పోతాం, మనం మన పార్టీ ముందుకు పోతుంది, మనం అదే లక్ష్యంగా పెట్టుకొని మనం ఇన్ని రోజులు కూడా పనిచేయటం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చినటువంటి గౌరవం, మనకిచ్చినటువంటి మర్యాద చూసి ఆయనకు నేను చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మా అన్న ఒక డకాయిట్, ఒక లఫూటు, ఒక లంగా, ఒక అవులే అని తెలిసినప్పటికీ కూడా ఎటువంటివి మనసులో పెట్టుకోకుండా మీరు మా అన్నకి ఇచ్చినటువంటి గౌరవం, మా ఆయనకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్, మా ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీని మా అన్న అంటే నోరు తెరిచి చెప్పలేడు, చెప్పడు, చెప్పబోడు కూడా మా నాయకుడు. అందుకని చెప్పి నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చంద్రబాబు నాయుడు గారికి పదాభివందనం చేసుకుంటూ ఇకనైనా సరే జగనన్న మనం మారదాము, మనం మారకుంటే మన దగ్గర ఉండేటువంటి డబ్బులతో మనం ఏదైనా పక్క దేశానికి పోయి ఏదైనా వ్యాపారం పాడో చేసుకునైనా బతుకుదామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నేను ఈ విధంగా అహర్నిశలు అన్న కోసం ఏ విధంగా కష్టపడుతున్నానో మీకు అందరికి కూడా తెలుసు. నా కష్టాన్ని మీరు ఏ రూపంలో చెప్తారో, ఏ రూపంలో తెలియజేస్తారో, కామెంట్ రూపంలో నాకు తెలియజేశారంటే నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.